హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రాజ్మా క్యాబేజీతోని కర్రీ రెడీ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందాం. త్రీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. జీరా కడుక్కొని పెట్టుకున్నది సైడ్కి వేసుకుందాం. ఇందులో వాటర్ ఆయిల్ వేస్తే మన చిటకటలాడుతుంది. ఆనియన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది కలుపుకోవాలి. చిటపటలాడేది మనం ఏ వస్తువు వేసుకున్నా కానీ శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉప్పు 1 స్పూన్, రాజ్మా వేసుకుందాం కదా. రాజ్మా మనం తింటూ ఉండాలి. మటన్లో ఎంత కాల్షియం ఉంటుంది ఇందులో రాజ్మాలో ఉంటుంది. ఇప్పుడు మనము క్యాబేజ్ ముక్కలని చిన్న చిన్న కోసుకున్నాము చూడండి. క్యాబేజ్ వేసుకుందాం. ఇలా కలుపుకుందాము. కలుపుకున్నాక కొద్దిగా మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. మూత తీసుకుందాము. ఒక స్మెల్ వస్తుందో, గుమగుమలాడుతుంది. ఇప్పుడు మనం మెంతం కూర వేసుకుందాం. మన కుండీలో పెరిగింది ఇది. తొట్టి ఉంటుంది కదా, తొట్టిలో వేస్తే పెరిగిన మెంతులతో చేశాను మెంతకూర. ఇప్పుడు టమాటా 2 కాయలు తీసుకున్నాను, ముక్కలు చేసుకున్నాను. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం 1 స్పూన్, 1½ పౌడర్ మనం వేయించి పొడి కొట్టుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. 2 స్పూన్ గొడ్డు సాల్ట్. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోస్తుంది. 1 గ్లాస్ వాటర్ పోస్తున్నా ముగ్గించుకొని. ఇప్పుడు ఆలు వేసుకుందాం. ఆలుగడ్డ ముక్కలు ఇలా ఉడికించుకొని పెట్టుకున్నాను. ఈ ఆలుగడ్డ ముక్కలు, క్యాబేజు, ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినొద్దు, చాలా డేంజర్. ఇవి అసలే ముట్టుకోద్దు థైరాయిడ్ ఉన్నవాళ్ళు. క్యాబేజీ, ఆలు. ఇప్పుడు ఉడికించుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం మూత తీసుకుందాం. చూసారా మంచిగా ఉడికింది అన్నీ. మనం ఇందాక రాజ్మా ఇంతకు ముందు వేసుకున్నాం కదా, ఇందులో ఉడికించి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మన క్యాబేజ్ రాజ్మా కర్రీ రెడీ. చూసారా, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.